అడుగు పెట్టిన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. 15 సంవత్సరాలు అయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు నిజంగంటే ఆళ్ళగడ్డ ప్రజల తరపు అందరి తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆళ్ళగడ్డ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. సలాం అలైకుం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆళ్ళగడ్డ ప్రజలందరి తరపు నుంచి నిజంగంటే ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ని జన్మలెత్తినా కూడా ఆయన రుణము తీర్చుకోలేము. ఇందాక ముఖ్యమంత్రి గారు చదివిన హామీలన్నీ కూడా మనకి వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆళ్ళగడ్డ ప్రజలందరూ కూడా ఏ విధంగా మరి ముందుకు వెళ్తారనేది కూడా మనమందరం కూడా గమనించుకోవాలా. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మనకందరికీ అండగా నిలబడి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఆళ్ళగడ్డకి ఇచ్చినందుకు మనమందరం కూడా ముఖ్యమంత్రి గారి రుణం తీర్చుకోవాలా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా, నేను మొన్నటి వరకు చెప్తూ వచ్చాను, ఆళ్ళగడ్డ తాలూకాలో ఓటు అడగడానికి హక్కు ఎవరికైనా ఉంది అంటే అది మా కేవలము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెండా పట్టుకున్న వాళ్ళకి తప్ప ఇంకొకరికి హక్కు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భూమా నాగిరెడ్డి గారు, శోభమ్మ ఉంటే ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు మెజారిటీ తీసుకొచ్చారో దానికి మించి మెజారిటీ, దానికి మించి మెజారిటీ ఈరోజు మనమేందనేది ముఖ్యమంత్రి గారికి చూపించి ఈరోజు ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా అటు నంద్యాలలో ఆళ్ళగడ్డలో మంచి మెజారిటీ తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏం తమ్ముళ్ళు అన్నారు కదా మీరు, ఏమమ్మా చెల్లెమ్మలు అన్నారా, అన్నలు అన్ని అర్థం చేసుకున్నారా? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, మళ్ళీ అడుగుతున్నా, ఎవరైనా కావాలని కులం పేరు తెచ్చి ఓట్లు అడిగితే మాత్రం మాకు నీళ్లు కావాలి తప్ప కులము కాదని మీరందరూ చెప్పాలి. శోభా నాగిరెడ్డి గారు ఏ విధంగా పనిచేశారో మీరే చూశారు. భూమా నాగిరెడ్డి గారు వారి స్ఫూర్తి అఖిల ప్రియలో ఉంది. ఆ వారసత్వాన్ని మీరు గౌరవిస్తారా లేదా? చదువుకున్న వ్యక్తి శివానందరెడ్డి మనకు అండగా ఉంటాడు. పార్లమెంట్లో నంద్యాల మళ్ళీ ఒకసారి గెలవెప్పుతాడు. అందుకే శివానందరెడ్డి గారిని అభినందించండి. ఇప్పుడు అడుగుతున్నా నేను గట్టిగా కూడా చెప్పాలి, మీ ఓటు ఎవరికంటే హైదరాబాద్ లో ఉండి కేసీఆర్కి అర్థం కావాలి. పోటీ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, కేసీఆర్కు మనకు తమ్ముళ్ళలో పోటీ. మళ్ళీ పోతిరెడ్డి పాడు నీళ్లు మీకు కావాలనా, ముచ్చమర్రి నీళ్లు మీకు కావాలనా? అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, లోటస్ పాండ్కు పంపించాలి. అందుకే తమ్ముళ్ళు మీ ఓటు. చాలా డల్గా ఉన్నాను, నా గొంతు పోయింది కానీ మళ్ళా వస్తా ఉంది. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు. ఏదైనా పరిద్దాం కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకునే సమస్య లేదు. ఆత్మగౌరవం పోతే తమ్ముళ్ళు యువతున్నారు, మీరు సింహాలుగా కొండబెట్టి సింహంగా తయారు కావాలి, బొబ్బెలి పులిగా గాండ్రించాలి. ఎవరైనా జోలుకొస్తే కబద్దారు మీ అంతు చూస్తాం, మమ్మల్ని అవమానం చేస్తే వదిలిపెట్టమని చెప్పాలి.
ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని పిడికిలి బిగించి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని 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 కబద్దార్ కేసీఆర్ రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే నిన్ను వదిలిపెట్టాం. ఒక్క హైదరాబాద్ మేమే నిర్మాణం చేశాం, 20 హైదరాబాద్ నిర్మాణం చేసి నీ గుండెల్లో నిద్రపోతామని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సాంగ్ సాంగ్. సౌండ్ వన్ ఫస్ట్ వెహికల్ తీసుకో, రైడ్ తీసుకో, వచ్చాయి సౌండ్ వన్.